हो जाएगा। सो प्रिया ఎలా ఉంది? షీస్ ఫైన్ ఐ గెస్. ఎందుకు రీసెంట్ గా మాట్లాడలేదా? అప్పుడప్పుడు ఫోన్ చేస్తుంది ఇన్ఫర్మేషన్ కోసం. నువ్వు ఇంటర్పోల్ నుంచి రిజైన్ చేసావు అనుకున్నా? Yes, but I'm a freelancer, like a contractor. అప్పుడప్పుడు ఆఫీసర్స్ ఫోన్ చేస్తారు, తను కూడా అలాగే. ఎప్పుడైనా మీ గొడవ గురించి మాట్లాడుకున్నారా? నో. పోనీ మాట్లాడాలని అనిపించిందా? ట్రై చేశాను, తనకి ఇష్టం లేదనుకుంటా. స్ట్రేంజ్ కదా, 5 ఇయర్స్ కలిసి ఉండి ఒక గొడవతో విడిపోయి మళ్ళీ ఏం జరగనట్టు ప్రొఫెషనల్ రిలేషన్షిప్ కంటిన్యూ చేయడం. ఐ గెస్ దట్స్ మూవింగ్ ఆన్. ఐ గెస్. తను ఇండియా నుంచి ఇంకా రాలేదా? నో, ముంబైలో ఎన్సీబీ డిపార్ట్మెంట్లో జాయిన్ అయింది. షీఈస్ అ లీడ్ ఆఫీసర్. ఓ, అయితే ఇంకా రాదన్నమాట. యా, మోస్ట్ ప్రాబబ్లీ. యు స్టిల్ హ్యావ్ ఫీలింగ్స్ ఫర్ హర్? విక్రమ్, నేను ప్రియా గురించి మాట్లాడడానికి రాలేదు. ఊటీ నుంచి ఫోన్ వచ్చింది. అను, ఆఫ్టర్ 20 ఇయర్స్ ఆన్సర్ చేసావా? హలో వికి. హలో అను. వికి. యా యాను. ఎలా ఉన్నావు? ఐఎమ్ డూయింగ్ ఓకే. నువ్వు? నిన్ను ఒకసారి కలవాలి వికి. వెళ్తున్నావా? అశోక్తో నీ పెళ్ళి నాకు ఇష్టం లేదు. ఏ? నాయర్ కంపెనీ పంపిన చీప్ అమ్యునిషన్స్ వల్ల చాలా మంది సోల్జర్స్ చనిపోయారమ్మా. వాళ్ళకి ఎమోషన్స్ లేవు, డబ్బులే ఇంపార్టెంట్. నానా, మీరు చెప్పేది సిరా నాయర్ కంపెనీ గురించి, దానికి అశోక్ నాయర్ కంపెనీకి సంబంధం లేదు. అను, నేను చెప్పేది అర్థం చేసుకో. ఆ అశోక్కి ఆల్రెడీ పెళ్ళి అయింది, నీకైనా 15 ఏళ్ళు పెద్దవాడు. అతని భార్య చనిపోయింది నానా, తన నా దగ్గర ఏం దాచలేదు. అయినా 15 ఏళ్ళు పెద్ద అయితేనే తనను ప్రేమిస్తున్నాడు నానా. అను, నాన్న చెప్తున్నారు కదా. వికి, ఇది నాకు మా నాన్నకి సంబంధించిన విషయం. స్టే అవుట్ ఆఫ్ దిస్. అను, మాటలు జాగ్రత్తగా రాణి. నువ్వు అశోక్ ని పెళ్లి చేసుకుంటానంటే మళ్ళీ ఇంటి గుమ్మం తొక్కద్దు. వెల్, నేను అశోక్ ని పెళ్లి చేసుకుంటాను, అండ్ లైఫ్ లో మళ్ళీ మీ గుమ్మం తొక్కను. అను, దిస్ ఇస్ విక్రమ్ యార్. నాన్నకి చాలా సీరియస్ గా ఉంది, నిన్ను ఒకసారి చూడాలని. దిస్ ఇస్ అనుపమా నాయ్, లీవ్ ఏ మెసేజ్. బేబీ, లెట్స్ గో. విక్రమ్, 10 ఏళ్ళు అయిందిరా అనుని చూసి ఎలా ఉందో ఏంటో. అను బానే ఉంది నాన్న. నీతో మాట్లాడిందా? అది మాట్లాడదు, దానికి నాలాగే పంత ఎక్కువ. కానీ తమ్ముడిగా నువ్వు దాన్ని జాగ్రత్తగా చూసుకుంటానని నాకు మాట ఇవ్వు. అలాగే నాన్న. నాన్న,
వికీ, ఇరవై ఏళ్ల తర్వాత గుర్తొచ్చానా అని అడుగుతావా? అవసరానికి పిలిచావా అని అడుగుతావా? ఒక్క మాట కూడా అడగవా. నాన్న ఒక్క మాట అన్నారని ఆయన 20 సంవత్సరాలు చూడలేదు. ఏమైందను? వారం రోజుల క్రితం. లేడీస్ అండ్ జెంటిల్మెన్, థ్యాంక్ యూ ఆల్ ఫర్ జాయినింగ్ అస్ టుడే. మాలే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వరల్డ్స్ బెస్ట్ ఎయిర్పోర్ట్ స్టాండర్డ్స్కే ఒక కొత్త బెంచ్ మార్క్ అవ్వబోతుంది. మాల్దీవ్స్ గవర్నమెంట్తో ఇంత ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్లో నాయర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ కన్స్ట్రక్షన్స్ గ్రూప్ కొలాబరేట్ అవ్వడం మనందరికీ చాలా గర్వకారణం. మెసేజ్ ఫర్ యూ. నువ్వు నీ కూతురు బతికుండాలంటే అన్నీ వదిలేసి పారిపోండి. ఇంతకు ముందు కూడా ఇలాంటి థ్రెట్స్ చాలానే వచ్చాయి, కానీ రీసెంట్గా రాత్రి 12:30 అనుకుంటా. రాము తాత, అదితి నా కూతురు. అన్నీ వదిలేసి పారిపోండి, లేదా ఈరోజు నైట్ స్టాండ్ మీద దొరికిన బుల్లెట్ రేపు నీ కూతురు బ్రెయిన్లో దొరుకుతుంది. ఇంతమంది సెక్యూరిటీ ఉండగా ఒకడింట్లోకి వచ్చి అదితి రూమ్లో బుల్లెట్ పెట్టాడు. అది తలుచుకుంటేనే భయం వేసింది విక్రమ్. వెంటనే పోలీస్ కమిషనర్కి ఇన్ఫామ్ చేశాను. 2 రోజుల్లోనే బుల్లెట్ పెట్టిన వాడిని పట్టుకున్నారు. ఎంత కొట్టినా నోరు విప్పట్లేదు మ్యామ్. వాడు మా సెక్యూరిటీ హెడ్ విజయ్. బట్ డోంట్ వరీ, ఉదయం కల్లా ఎవరు చేశారో ఎందుకు చేయించారో మొత్తం కక్కిస్తాం మ్యామ్. కానీ తెల్లారేసరికి వాడు ఊపిరితోనే లేడు. సొంత సెక్యూరిటీ వాళ్ళని నమ్మలేను, పోలీసులని కూడా నమ్మలేను. ఎవరిని నమ్మాలో తెలియలేదు విక్రమ్, నిన్ను తప్ప. అవసరానికి పిలిచానని అను, వి ఆర్ ఫ్యామిలీ. అదితిని నిన్ను చూసుకునే రెస్పాన్సిబిలిటీ నాది. ఐమ్ సారీ విక్రమ్, నీతో హార్ష్గా బిహేవ్ చేశాను. డోంట్ వరీ అను, నీకెవరి మీద డౌట్ ఉందా? ఐ డోంట్ నో. మళ్ళీ ఇక్కడికి ఈసారి కంట్రీకి వెళ్తున్నా. అదితి, దిస్ ఇస్ విక్రమ్. విక్రమ్ నీకు యువర్ పర్సనల్ సెక్యూరిటీ. వెయిట్ వాట్, నాకు సెక్యూరిటీ దేనికి? అదితి, ఇది నీ సేఫ్టీ కోసం. నా సేఫ్టీ కోసం కాదు, నమ్మే స్పై చేయడం కోసం అని నాకు బాగా తెలుసు. వెళ్ళిపోమని చెప్పు. నీ పర్మిషన్ అడగట్లేదు. ఐ మేడ్ ద డెసిషన్ అండ్ ఇట్స్ ఫైనల్. నిన్ను వచ్చావు, హాస్టల్ నుంచి తీసుకొచ్చేసావు, ఇప్పుడు సెక్యూరిటీని పెట్టి వెళ్ళిపోతున్నావు. అదితి, నీకేమో రోజుగో కంట్రీలో హాలిడేలో, నాకు ఇంట్లో చేయలా? హాస్టల్ నుంచి నేను తీసుకురాలేదు, నిన్ను భరించలేక వాళ్లే పంపించేశారు. టైంకి స్కూల్కి వెళ్ళావు, టీచర్స్ని కూడా భయపెడుతున్నావు. హోంవర్క్లు చెయ్యవు, చదువుకో, నీ ఫ్రెండ్స్ని కూడా చెడగొడుతున్నావు. ఒక్క వీకెండ్ ప్రిన్సిపల్ లేకపోతే స్కూల్ని క్లబ్ కింద మార్చేసావు. బాయ్స్ ని పిలిచి పార్టీస్ చేసుకుంటావా? ఆల్కహాల్ అండ్ సిగరెట్స్. వేర్ డిడ్ యు లెర్న్ ఆల్ దిస్ అదితి? మామ్స్ ఇస్ మై లైఫ్ అండ్ యు ఆర్ మై డాటర్. దెన్ బి ఎ బెటర్ పేరెంట్. వాచ్ యువర్ మౌత్ అదితి. ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడే మీ బాబాయ్ లైఫ్ పాడు చేసుకున్నాడు. నువ్వు ఇంకో పంకజ్లా తయారవు. ఐ నో హౌ టు డీల్ విత్ మై ఓన్ లైఫ్ మామ్, సో చిల్. నో యు డోంట్. మన జీవితం మన చేతుల్లోంచి జారిపోతున్నప్పుడు, బతకాలనున్న చావు కళ్ళ ముందుకు వచ్చినప్పుడు అప్పుడు అర్థమవుతుంది నీకు అమ్మ ఎందుకు చెప్తుందో. ఇది నీ మేనకోళ్ళు. నీలాగే ఫైర్ బ్రాండ్,
అను, ఎస్టేట్లో కొన్ని చేంజెస్ చేయాలి. నువ్వేదనుకుంటే అచ్చయ్. రండి బాబు, ఇది అనామ్మ గారు ఉండే రూమ్. ఇది అదితి పాప రూమ్ బాబు. అను అమ్మ ఎప్పుడో కానీ ఇక్కడికి రాదు. ఇవాళ రూమ్ సర్దటం లేట్ అయింది బాబు. ఉన్నవాళ్ళలో బెస్ట్ కావాలి ప్రియ. సమన్ ఐ కెన్ ట్రస్ట్. సాజిద్? యా, సాజిద్ అయితే ఓకే. సాజిద్ రిపోర్టింగ్ సార్. గుడ్ టు హ్యావ్ యూ సాజిద్.